హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరను నీట్గా 2-3 సార్లు నీటిలో ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆకుల్ని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 10-12 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా గోంగూరలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకొని మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే చట్నీలోకి బాగుంటుంది. మెతడుప్పు పైన వేసుకోవచ్చు. ఇక్కడ నేను కళ్ళుప్పు వేస్తున్నాను. వేసేసి ఒకసారి కలిపేసేసుకొని మరలా ఉడికించుకుందాం. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి 10-12 వెల్లుల్ని కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్ని కూడా దీంతో పాటు ఉడికించుకుంటే బాగుంటాయి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూ వెల్లుల్ని కూడా వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గోంగూర అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. రోల్ అవైలబుల్గా ఉండే వాళ్ళు రోట్లో నూరుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మిక్సీలో వేస్తే ఎలా వేయాలంటే ఒక్కసారి స్విచ్ ఆన్ చేసేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేస్తే 1-30 సెకండ్స్ మాత్రమే మిక్సీలో వేసినట్టయితే 1-30 సెకండ్స్ మాత్రమే ఆన్ చేసేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసాం కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసేసుకున్నాను. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు యాడ్ చేశాను. పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేశాను. తర్వాత వెల్లుల్ని దంచి వేసుకున్నాను, 4-5 వెల్లుల్ని. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చి ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి మొత్తం ఫ్రై అవసరం లేదండి, కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉంటే బాగుంటుంది. క్రంచీగానే ఉంటే బాగుంటాయి ఆనియన్స్ అనేవి. మొత్తం వేయడం అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా పెంచుకుంటే పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని దీనిలో కలిపేసుకుందాం. ఈ గోంగూర చట్నీ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. గోంగూర చట్నీ కూడా వేసేసి మొత్తం కలిపేసేసుకొని 1 నిమిషం పాటు గ్యాస్ మీద ఉంచేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.